नमस्ते वेलकम टू एस नाइन न्यूज ना पेर श्रीनिवास मुंदुगा हेडलाइंस चूद्दाम భక్తుల ఆనందోత్సవాల మధ్య గణనాథుల నిమజ్జనం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందడిగా మారిన గడియారం చరుస్తా ప్రజావాణి ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ వెంకట్రావు మహబూబ్ నగర్ రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ఆలయ పునర్నిర్మాణానికి 100,000 రూపాయల విరాళం అందించిన ప్రముఖ సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేసిన రేగలంపల్లి గ్రామస్తులు గత 9 రోజులుగా భక్తుల ప్రత్యేక పూజలు అందుకున్న గణపయ్యల నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గడియారం చరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక వేదిక వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు వివిధ ప్రాంతాల్లోని మండపాల నుంచి శోభాయాత్రగా కదలొచ్చిన వినాయకులకు వేదికపై నుంచి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా చిన్నారులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నృత్యాలు కోలాటలతో గడియారం చరస్తా సందడిగా మారింది ప్రజావాణి ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు కోరారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని అప్పుడే అవి పరిష్కార దిశలకు ప్రయాణిస్తాయన్నారు ఆయా శాఖల అధికారులు ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రజలకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు దాదాపు కోవిడ్ సెంటర్ల పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు కానీ అట్లనే శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికుల్ని కోవిడ్ విషమ కాలంలో ప్రభుత్వం వీళ్ళ పైన వెలకట్టలేనటువంటి చేవలు చేయించుకొని తర్వాత మీ అందరు అగ్రిమెంట్ అయిపోయిందని చెప్పేసి ఒక కుంటి సాకుతోన బడ్జెట్ లేనటువంటి సాకులతోన
వీళ్ళందర్నీ దాదాపు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులని మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దాదాపు 75 మందిని అట్లనే శానిటేషన్ సెక్రటరీ సూపర్వైజర్ కార్మికులు మహబూబ్నగర్ ప్రభుత్వ కోవిడ్ సెంటర్ల పని చేసినటువంటి వర్కర్లని దాదాపు 54 మందిని మొదటి దశ రెండో దశలో ఉన్నటువంటి పని చేసినటువంటి వాళ్ళందర్నీ కూడా ప్రభుత్వం అక్రమంగా తొలగించేటటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు న్యాయం చేయాలి, తొలగించినటువంటి వర్కర్స్ ని తీసుకోవాలి, తొలగించినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కోవిడ్ ప్రథమ వారియర్స్ గా అనేక మాటలు చెప్పేసి మీకు అవసరం అనుకుంటే క్రమబద్ధీకరణ చేస్తాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చేయించుకొని పని చేయించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డిఎంఈ గారి నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారుల వారికి కూడా పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపించిన కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా ఇవాళ వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళపైన కుటుంబాల మొత్తం రోడ్డు మీద పడేటటువంటి రాజకీయ నీతి నిండగడుతూ దాదాపు ఇన్ని రోజుల పాటు కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వానికి ఇవాళ ధనిక రాష్ట్రం మిగులు రాష్ట్రం అన్నటువంటి ఈ రాష్ట్ర బంగారు తెలంగాణలో ఇవాళ కరోనా కాలంలో పనిచేసినటువంటి కార్మికులు, కరోనా కాలంలో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఇవాళ కంటనీరు పట్టించేటటువంటి పద్ధతుల్లో పాలన కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో మానవత దృక్పథంతో ఆలోచన చేసి తొలగించినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సు సిస్టర్స్ను, అట్లనే శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే నిన్న లేక మొన్న డిఎంఈ గారు ఒక ఆశాజనకంగా మళ్ళీ మేము అందరూ కూడా తిరిగి తీసుకునేటటువంటి పద్ధతుల్లో వెంటనే వీళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ మొత్తం కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సూపరింటెండెంట్ గారు మొత్తం రిపోర్ట్ పెట్టాలని చెప్పేసి ఒక లెటర్ కూడా 13వ తారీఖున ఇవ్వడం జరిగింది. దాని కాలయాపన చేయకుండా తక్షణమే ఇంప్లిమెంట్ చేసినటువంటి తొలగించినటువంటి 1640 మందితో పాటు శానిటేషన్ వర్కర్లతో అందరినీ కూడా మళ్ళీ యథావిధంగా తిరుగులు తీసుకొని మళ్ళీ తీసుకున్న తర్వాత ఉద్యోగాలకు వెళ్ళి మళ్ళీ తీసేసేటటువంటి పద్ధతులు కాకుండా కంటిన్యూగా ఇలా ఒక అగ్రిమెంట్ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేవరకద్ర మండలంలోని రేకలంపల్లి గ్రామంలో పురాతన శివాలయ నిర్మాణానికి సొంతంగా 100,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు ప్రముఖ సామాజికవేత్త కావలి పవన్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గత వారం రోజుల క్రితం గ్రామస్తులు తన వద్దకు వచ్చి ఆలయ పునర్నిర్మాణం గురించి తనకు వివరించారని ఆయన గుర్తు చేశారు. ఇంకా పిల్లలు మా గ్రామం సహితమైన గ్రామం రేకలంపల్లి గ్రామంలో శివాలయం టెంపుల్ దాదాపుగా 3 మంత్స్ నుంచి వర్క్ జరుగుతుంది. ఈ గ్రామ యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ నాతోటికి టెంపుల్ సంబంధించింది నడుస్తుంది కాబట్టి మీ ముందు సహకారం చేయని చెప్పి నాతో రావడం జరిగింది. భగవంతుని ఆశీర్వాదం వల్ల దేవుడు మనకి 1000 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఆ రూపాయి మనం దేవుడిని చేయాలి, ఎలాంటివి మనకు ఇదేమి ఉండదు. సో నా వంతుగా ఈ టెంపుల్కి ఒక 1 లాక్ రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది బుచ్చడి గారికి. ఇంకా రాబోయే రోజుల్లో నా నియోజకవర్గంలో నా దేవరకద్ర మండలం కాదు దాదాపు 7 మండలాలు ఏ గ్రామంలో ఏ ఆపదలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా నా వంతుగా నా నియోజకవర్గ ప్రజలు చేయడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. వచ్చేసిన పవన్ కుమార్ యాదవ్ అన్న గారు, మా ఊరు యువకులు వినాయక చవితి సందర్భంగా మేము గ్రామంలో దేవాలయం టెంపుల్ మరమ్మతు చేస్తుండగా మా గ్రామ యువకులు పోయి పవన్ కుమార్ అన్న రిక్వెస్ట్గా అడిగి దేవాలయం గురించి సంబంధం మేము చెప్పిన విషయం కూడా కాదు, మా యూత్ బృందం తను ఒక యూత్ అనుకుని ఆ పిల్లలందరూ కలిసి యువకులందరూ పోయి తీసుకొచ్చి గ్రామానికి ఒక పెద్ద మనిషిగా నాకు చెక్కు పిల్లలు యువకులు కానీ తను కానీ వచ్చి ఇచ్చిన దానికి గ్రామ యువకులకు పవన్ యాదవ్ నగర్ గారికి నాకు ధన్యవాదాలు. వ్యాక్సినేషన్, పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల తనిఖీ, హరితహారం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. సోమవారం 7 రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే 3 వారాల్లో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి ఇస్తున్న వ్యాక్సిన్లో భాగంగా ఇప్పటిదాకా జిల్లాలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల అధికారులను కలెక్టర్ వెంకట్రావు అభినందించారు.
మహాగణపతి యోజన సంఘం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో లడ్డూను 2,45,000 భక్తులు దక్కించుకున్నట్లు సంఘం సభ్యులు చెప్పారు. లడ్డూ వేలంపాట అనంతరం భక్తుల ఆటపాటల మధ్య వినాయకుని నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానభారతి పాఠశాల చైర్మన్ లక్ష్మణ్, కిరణ్మయి భక్తులు పాల్గొన్నారు. ఈవెన్ మంచిగా తీయాలి, మా కార్తీక్ మంచిగా తీయాలి. ఫస్ట్ లడ్డు పాయిన మా బాబు ఈ ముహూర్తం సంఘం రాజేంద్ర నగర్ యూత్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహబూబ్ నగర్లో చాలా చక్కగా అందరు చేస్తుంటారు, కానీ ఈసారి ఈ వినాయకునికి ఒక విశిష్టమైన ఒక వ్యూహంతో ముందుకెళ్ళారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మండపం వేసి ఒక ఐనూస్ ద్వారా కూడా ఎంత చక్కగా ఉందంటే ఆ యూత్కి, ఈ మహాజన సంఘ యూత్కి, తర్వాత దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ యూత్ ఎంత డిసిప్లైన్తో ఇల్లు గత మేము ఇంటర్మీడియట్ని గత ఒక 5-6 సంవత్సరాలను చూస్తున్నాము. చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ చాలా చక్కగా వాళ్ళు, ఎందుకంటే చదువుకున్న రోజుల్లో ఈ రోజుల్లో ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా చాలా కష్టము. కానీ ఇక్కడ మొత్తం యూత్ వాళ్ళే స్పాన్సర్ చేసుకోవటము, వాళ్ళే అడుక్కోవటము, వాళ్ళే చేయటము చాలా చక్కగా ఉన్నందుకు మరొక్కసారి మా మహబూబ్ నగర్ పట్టణ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి సహకరిస్తున్న మా రమేష్ అన్నకి హృదయపూర్వకంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే దేవుడికన్నా ఒక వ్యవహారం చేయాలంటే దాని వెనక ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దాని వెనక మా రమేష్ అన్న పుష్కలంగా సహకారం ఉంటుంది. దానికి ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు, పక్కపక్క వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పిల్లలు ఇట్లనే ప్రతిసారి ముందు అట్లనే ఇదే దాంతో ముందు నడవాలి. ఎందుకంటే డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటారు, కానీ ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవం వచ్చేతలకే ప్రతి ఒక్కరు వచ్చేసి నాకు ఇందాకనే ఒక కథ చెప్పి, నేను అంకుల్ నేను మొన్న లండన్ వెళ్ళిపోవాల్సింది, గణేష్ని దానికోసము నేను ఆగి పోస్ట్ పోన్ చేసిన అంకుల్ చాలా ఆ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే ఆ కమిట్మెంట్ అనేది, సంకల్పం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరము, అది అందరికీ ఇస్తున్నారు కాబట్టి అది. సో ఇంకొకటి దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, లాస్ట్ ఇయర్ ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా 195 దాకా 1,95,000 దాకా లడ్డు వేయాలని పోయినది, కానీ తీసుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మంచి కార్యక్రమాలు, తర్వాత వాళ్ళు అనుకున్న సంకల్పము నెరవేరిందని నాకు చెప్పారు. ఈరోజు ఇక్కడ యోజన గణపతి నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మేము గత ఏడాది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ లడ్డూ వేలం పాట కూడా చాలా పోటాపోటీగా సాగుతుంది, ఎందుకంటే ఇక్కడ లడ్డూ తీసుకున్న వారికి కూడా చాలా చక్కగా ఇప్పుడు అన్ని ఐశ్వర్యాలు కలిసి వచ్చాయి కనుక ఈ లడ్డూకి ఈసారి క్రేజ్ మరింత పెరిగిందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా మన కార్తిక్ వాళ్ళ ఫాదర్ తీసుకున్నారు, వారికి కూడా చాలా అన్ని విధాలుగా కలిసి వచ్చింది. దానికోసం ఈరోజు అన్న కూడా ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఇది ఒక యూత్, ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళంతా చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు దినదినంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా, ఇంత పెద్దగా, అంటే మహబూబ్ నగర్లోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు వీళ్ళు ఇంత చక్కగా ఏర్పాటు చేయడం జరిగిందండి. యూత్ కూడా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతూ అలాగే గణపతిని మర్చిపోకుండా ఈరోజు, ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మన అందరికీ ఉంది కనుక దానికోసం యూత్ అనేది ముందుకు రావాలి. ఈరోజు మా యూత్ అంతా వీళ్ళు కలిసికట్టుగా ఒక 9 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తున్నారు. మొన్న అన్నదాన కార్యక్రమం కూడా చేశారు, ఒక 350 మెంబర్స్ దాకా వచ్చారు. ఒక యూత్ ఇలా ముందుకొచ్చి చేస్తున్నందుకు వీరికి తోడ్పాటుగా మేమందరం వీరి వెన్నంటే ఉండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వీరికి సహకారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ. మహాగణపతి యువజన సంఘం అది. మేము ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి మేము ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి పెట్టాము. ఒక 6-7 ఇయర్స్ నుంచి మేము పెడుతున్నాము. ప్రతిసారి లడ్డూ వేలం పట్ట ఫస్ట్ మేము పెట్టింది 10,000 నుంచి పెట్టాము. ఇప్పుడు మేము దగ్గర 2.5-3 వరకు పెట్టగలుగుతున్నాము. అంత పిల్లలమే, అంత ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న అపార్ట్మెంట్స్ వాళ్ళకి, కార్తీక్ ఇంకా మా టీంకి ధన్యవాదాలు. ప్రముఖ సామాజికవేత్త, యువనేత కావలి పవన్ కుమార్ యాదవ్ తన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ తాజాగా దేవరకొండ నియోజకవర్గం కొత్తకోట మండల కేంద్రంలో 7వ వార్డులోని NTR కాలనీలో సొంత డబ్బులతో బోర్ వేయించారు.
ఆదివారం కాలనీవాసులతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కాలనీవాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానిక బీజేపీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి సొంత డబ్బులతో బోరు వేయించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో తమ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిధులు లేకపోవడంతో చాలా పనులు పెండింగ్లో పడ్డాయని, కాలనీవాసులు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోయానని, దీంతో పవన్ కుమార్ యాదవ్ను కలిసి తమ సమస్యను చెప్పిన వెంటనే బోరు వేసేందుకు ఒప్పుకున్నారన్నారు. ఈరోజు కొత్తకోట పట్టణంలోని 7వ వార్డులో బోర్ సమస్య వాటర్ సమస్య ఉందన్న విషయం ఈ వార్డు సంబంధించిన నవీన్ బీజేపీ పార్టీ సంబంధించిన నవీన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. గత ఆగస్టు 19th రోజు బోర్ వేయడం జరిగింది. ఈరోజు కరెక్ట్గా 30 రోజులు అవుతుంది. దగ్గర నేను కొంచెం బిజీ ఉండడం వల్ల టైం దొరకని రాలేకపోయాను. ఈరోజు స్పెసిఫిక్గా ఈ వార్డులోకి వచ్చి మనం వాటర్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషకర విషయం, ఎందుకంటే ఈ వార్డు సంబంధించిన దాదాపు 5000 మంది కుటుంబాలు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నవీన్ రెడ్డి గారు నిజంగా ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ మంచి మనసున్న నవీన్ రెడ్డి గారు ఈ వాడుకునడం ఈ వార్డుకు సంబంధించిన ప్రజలు కానీ యువకులు వేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం అయితే దాదాపు కొత్తకోట నుంచి హైదరాబాద్ అతడు రావడానికి వచ్చేవాడు కాదేమో. సో ఆయనకి ఇలాంటి స్వార్థం లేదు, ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో నా నోటీస్కి రావడం జరిగింది. ఈరోజు దాదాపుగా 5000 కుటుంబాలకి నవీన్ రెడ్డి గారు దాహం తెలిసిన అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నవీన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి లీడర్లు, ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. నాకు చాలా సంతోషకరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ గ్రామానికి కానీ, ఈ పట్టణానికి కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రామాలకి నా సాయం అనేది అందిస్తూ ఉంటాను. నిజంగా ఇలా గ్రామ ప్రజలు కానీ, స్పీకర్ నవీన్ రెడ్డి గారు కానీ, ఈ పట్టణ సంబంధించిన మా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, అందరికీ ప్రత్యేకించి మా యువకులు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మేడం గారు కానీ, అందరికీ ప్రత్యేకించిన ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కొత్తకోట మున్సిపాలిటీలో ఉన్న నిధుల కొరత వల్ల నేను చేయాలనుకున్న పనులను సకాలంలో చేయలేకపోయినా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి సరే ఎవరైనా డోనర్స్ దొరుకుతారు అని చాలామందిని అడగడం జరిగింది. అన్న ఇలా పోల్స్ లేవు, కరెంటు పోల్స్ లేవు, ముఖ్యంగా కరెంటు పోల్స్ సమస్య తీవ్రంగా ఉండే. తర్వాత కాలంలో ఎండాకాలంలో 2 బోర్లు ఉన్నాయి, ఈ పైన ఒక బోర్ ఉన్నది, 5 HP మోటార్ నడుస్తాయి ఇక్కడ నుంచి 200 మీటర్ల దూరంలో. ఆ మోటారు 2 నెలల క్రితం కాలిపోయింది. అప్పుడు 15 రోజులు కాలనీలో నీళ్ళే లేవు, ట్యాంకర్ల నుంచి కొట్టించుకునేంటివి. అప్పుడు ఈ సమస్య ఇట్లనే ఉంటాయి, ఇట్లనే ఉంటుంది అని చాలామందితో తిరిగిన, 7-8 మందితో దిగిన, చివరి ప్రయత్నంగా ఒక హైదరాబాద్ పోయి అన్నను కూడా, పవన్ అన్నను కూడా కలిసిన, కలిస్తే అందరిలాగా సూదం చేద్దాం అనలే, కాగితం వినతి పత్రం ఇచ్చిన నేను, చూసిండు, చూసి ఇంక అయినా కూడా ఇట్లనే ఉన్నట్లున్నాడు, ఏం అంటలేడు అని అనుకున్నాను నేను. పోయా నేను ఇంకొక అతను పోయింటే పక్కన పేపర్ పెట్టి, నువ్వు పోవాను, పోయి ఫస్ట్ బోర్ వేయించుకోకపోతే దీనికోసం ఇంత దూరం వచ్చినావు అని అన్నాడు. అది ఊకనే అంటున్నాడా ఇంకా తా అనుకున్నా, ఫస్ట్ నమ్మలే, తెలిసిన వాళ్ళతో అయితే అరే అన్న ఒక మాట చెప్తే అంతే ఇంక అది వేయించుకోవాలన్నా వేయించుకోవాలన్నా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిన, అంటే ఇంకా వేయించలేవా నేను చెప్పిన కదా అన్నాడు. ఇంకా ఏం లేదు, చక్కగా వచ్చినా ఇంకా భగవంత్ అన్న ఈడ సాయిబు ఉంటాడు ఆయనని ఇంకొకరిని పట్టుకొని పాయింట్ చూపించుకొని ఎవరిని దొరకరాలే, ఈడైతే బాగుంటుంది అని పెద్ద మనుషులు చెప్తే, దేవన్నా సార్ ఇలా అయితే బాగుంటుంది అని చెప్తే చక్కగా వచ్చి బోర్ వేయించినాం. 75 ఫీట్లలో పడ్డది, మొత్తం 180 ఫీట్లు వేయించినాము. అయితే మాకు దురదృష్టానికి ఏమైందంటే మళ్ళీ మోటార్ దింపేటప్పుడు మోటార్ 110 ఫీట్లలో దిగుతుంది, 130 గోతలేదు, మధ్యలో రాయి అడ్డం పడ్డది, మళ్ళీ బోర్ పిలిపించి మళ్ళీ 4 రోజుల క్రితం మళ్ళా గడిపించి మోటార్ దింపి కొడితే మంచిగా ఇంకా నీళ్లు మంచిగా వచ్చినాయి, 3 ఇంచుల నీళ్ళు పడ్డాయి అన్న, 3 ఇంచుల నీళ్ళు పడ్డాయి. ఇక్కడ దిక్కున్న వాళ్ళకి ఎండాకాలంలో కూడా ఇంకా ఇప్పుడు ఇబ్బంది లేదు. ఈడ ఒక డెలివరీ, మళ్ళీ అక్కడ మొత్తం 3 డెలివరీలు పెట్టించినాము. నీళ్ళు అయితే ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంకా కరెంటు పోల్స్ ఒక సమస్య ఉంది, సాధ్యమైనంత తొందరగా కరెంటు పోల్స్ లైట్లు కూడా చేపిస్తామా. బోర్ వేయించిండు మాకు తమ్ముడు అన్నను వచ్చి మంచిగా బోర్ వేయించిండు, మా కాలనీకి మంచిగా జరిగింది, నీళ్ళు లేక చాలా బాధపడ్డాము, బోర్ వేయించిండు కలిసి ఇక్కడ వేయించిండు మా ఇంటి గారి కాలనీకి, మంచిగా చేసిండు. లైట్లు వేపిస్తే మేము దొంగల బాధ చాలా అయింది, లైట్లు మంచిగా వేసుకొని మాకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. వినాయక నిమజ్జన ఉత్సవాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో కొలువుతీరిన గణనాథులకు చివరి రోజు ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా భక్తులు ఆటపాటల ఆనందోత్సవాల మధ్య బీచ్ పల్లెలో వినాయకుని నిమజ్జనం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ నేడు జర్నలిస్టుల డిమాండ్స్ డేగా పేర్కొంటూ అన్ని కలెక్టరేట్లోని కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించినట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాభవనంలో అదనపు కలెక్టర్ సీతారామరావు సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జర్నలిస్టులకు తక్షణమే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు జర్నలిస్టుల డిమాండ్స్ డేను పాటిస్తూ అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు, అట్లాగే సమాచార శాఖ కార్యాలయం ముందు జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా ఈ జిల్లాలో నెలకొన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా గత 20 ఏళ్లుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇళ్ల స్థలాలు లేక జర్నలిస్టులు అద్దె ఇండ్లలో ఉండే పరిస్థితి ఉంది. సత్వరమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి జర్నలిస్టులకు ఇవ్వాలని కోరుతున్నా. అట్లాగే దాదాపు 200 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ లేవు. ఈ జిల్లాలో అక్రిడేషన్ లేని ప్రతి జర్నలిస్టుకు నిబంధనలు పక్కకు పెట్టి కరోనా పరిస్థితుల్లో సత్వరమే అక్రిడేషన్ కార్డులు కూడా జారీ చేయాలి, హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. సత్వరమే జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కరోనా పరిస్థితుల్లో మరణించిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రభుత్వం ఇవ్వాలి. 1 లక్ష రూపాయలు అనేది సరికాదు, కనీసం 25 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలి. హెల్త్ కార్డులు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే మన సమాచార శాఖకు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఫుల్ టైం కమిషనర్ లేడు కాబట్టి పూర్తిస్థాయి కమిషనర్ను రాష్ట్ర స్థాయిలో నియమించాలి. ఫుల్ టైం కమిషనర్ లేని ఫలితంగా కేవలం డైరెక్టర్లతోటే కాలయాపన చేస్తున్నారు. స్వయంగా సమాచార శాఖకు ముఖ్యమంత్రే ఈ శాఖను కూడా నిర్వహిస్తున్నాడు కాబట్టి ఈ శాఖలో అనేక సమస్యలు పెండింగ్లో ఉండిపోతున్నాయి, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భక్తుల ఆనందోత్సవాల మధ్య గణనాథుల నిమజ్జనం, ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, సందడిగా మారిన గడియారం చరుస్తా. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మహబూబ్నగర్ రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్.
ఆలయ పునర్నిర్మాణానికి 100,000 రూపాయల విరాళం అందించిన ప్రముఖ సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేసిన రేగలంపల్లి గ్రామస్తులు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.